మా కొరకై ప్రభా నువ్వు ఇచ్చినటువంటి విబిఎస్ కొరకు నీ స్తోత్రములు. ఈ యొక్క సమయంలో తండ్రి ప్రభా చిన్న బిడ్డల మధ్య ప్రభా నీ యొక్క తండ్రి వాక్యము తండ్రి నీ యొక్క కథల ద్వారా నీ బిడ్డలైనటువంటి వారు విని ప్రభా వాటి ద్వారా చిన్ననాటి నుండి ప్రభా తండ్రి వారు పెద్దయ్య సమయంలో జ్ఞాపకం చేసుకొని నీలో నిలిచిండే భాగ్యం దయచేయమని నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నీ చేతికి నన్ను అప్పగించుకొనుచు నీ ప్రియ కుమారుడు నా సొంత రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించే అతినయంతో బ్రతిమలాడి వేడుకొనుచు ఉంటున్నాము తండ్రి. అర్సద్దు నిన్న దినాన మనం ఏం నేర్చుకున్నాం? ఎవరి కథ నేర్చుకున్నాం చెప్పాలా? ఎవరి కథ? కాల్ బేకర్, డాక్టర్ కాల్ బేకర్. ఈరోజు కూడా మనము కాల్ బేకర్ గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎవరు తెలుసుకోవాలని ఆశిస్తూ ఉంటున్నారు చేతల? అందరికి ఇష్టమేనా? అందరికి ఇష్టమేనా? మీకు కథ వినడం ఇష్టమేనా? నేర్చుకోవడం ఇష్టమేనా? దాని ద్వారా జీవించడం ఇష్టమేనా? ఓకే, అయితే స్టార్ట్ చేద్దాం. కాంగో అనే ప్రదేశంలో, ఏ ప్రదేశం చెప్పాలా? కాంగో అనే ప్రదేశంలో గొప్ప సంక్షేమం వస్తుంది. నిన్న దినాన చూచాం ఆ యొక్క డాక్టర్ కాల్ బేకర్ ఎలాంటి సేవ చేశాడో నిన్న చూసాం. ఈ యొక్క రోజు ఆ యొక్క కాంగో ప్రాంతంలో గొప్ప సంక్షేమం వస్తుంది. సంక్షోభానికి కారణం ఏంటంటే అక్కడ ఆ దేశాన్ని ఇతర దేశస్తులు, అనగా ఇతర దేశమోళ్ళు ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాలి. స్వాధీనపరచుకోవాలంటే కారణం అక్కడ కాంగో దేశంలో ఐరన్ ఉంది, అంత మాత్రమే కాదు బంగారం ఉంది, రాగి ఉంది, అనేక విలువైన వస్తువులు ఎక్కడున్నవి? ఎక్కడ చెప్పాలా? ఎక్కడుంటున్నవి? కాంగో ప్రదేశంలో ఉంటున్నవి. అందుకోసమై ఆ యొక్క దేశాన్ని స్వాధీనపరచుకోవాలని అందరూ వచ్చినప్పుడు ఆ కాంగో దేశస్తులు చాలా భయపడిపోయి, ఎందుకంటే మా దేశాన్ని బయట ఉన్నటువంటి వారు మా దేశాన్ని స్వతంత్రించుకుంటున్నారు, మా దేశాన్ని పరిపాలించాలని వారు అనుకుంటున్నారు అని భయపడిపోయి వాళ్ళు ఏం చేశారు? నిరుత్సాహ స్థితిలోనికి వెళ్ళిపోతారు. అప్పుడు ఏమైందంటే ఆ యొక్క వాటినన్నీ స్వాధీనపరచుకోవాలని వారు అనుకున్నప్పుడు గందరగోళం అవుతుంది. ఎక్కడ? కాంగో పట్టణంలో. ఆ కాంగో ప్రదేశంలో, బెల్జియన్ కాంగో ప్రదేశంలో గొప్ప గందరగోళం ఏర్పడుతుంది. ఆ యొక్క అన్ని వారి దేశంలో ఉన్నటువంటి విలువైన ఏమేమి ఉంటున్నాయి? బంగారు చెప్పాలా, ఐరను, ఇంకా రాగి, ఇంకా రబ్బరు, ఇవన్నీ చాలా విలువైన వస్తువులు. ఈ విలువైన వస్తువులు కాంగో దేశంలో ఉంటున్నవి. ఆ వస్తువులను స్వాధీనపరచుకోవాలని వేరే దేశాలు ఆ దేశం మీదకి వచ్చినప్పుడు ఆ కాంగో దేశంలో ఉండేవాళ్ళు ఏం చేస్తారు? భయభ్రాంతులకు గురవుతారు. ఆ భయభ్రాంతులకు గురైనప్పుడు వారంతా ఎక్కడ, అక్కడ ఉన్నటువంటి వారు కొంతమంది డాక్టర్లు ఉంటారు అక్కడ, ఎక్కడ? కాంగో ప్రదేశంలో డాక్టర్లు ఉన్నప్పుడు ఆ గందరగోళం వచ్చినప్పుడు వారంతా ఏం చేస్తారు? మిషనరీస్ డాక్టర్లు ఏం చేస్తారు? అందరూ తమ దేశానికి వెళ్ళిపోతారు. ఏమవుతారు చెప్పాలా? అందరూ ఏమవుతారు? తమ దేశానికి వెళ్ళిపోతారు. ఎక్కడి నుంచి? కాంగో ప్రదేశం నుండి తమ దేశానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు వేరే వాళ్ళు స్వాధీనపరచుకుంటున్నారు, గందరగోళం ఏర్పడింది, అయ్యో మా ఆ దేశం అల్లకోలంగా ఉంది, ఆ యొక్క ప్రదేశము కాంగో అనే ప్రదేశము గందరగోళంగా ఉంది అని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఎవరు
డాక్టర్లు అంతా ఏం చేస్తారు, బెల్జియం డాక్టర్స్ అంతా తిరిగి వాళ్ళ దేశాలకు వెళ్ళిపోతారు. అక్కడ ఉన్నటువంటి ఆ కాగో ప్రదేశ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి డాక్టర్లు ఎవరు ఉండరు. అయితే కాగో ప్రదేశంలో ఉన్నటువంటి వారు అనేకులు అస్వస్థతకు అనగా రోగాలకు గురవుతారు. దేనికి గురవుతారు చెప్పాలా? ఏంటి రోగాలంటే ఒక జ్వరం కావచ్చు, ఏంటి రోగం అంటే కడుపు నొప్పి కావచ్చు, ఇంకా పెద్ద పెద్దవి కావచ్చు, అవన్నీ వాళ్ళకి సంభవిస్తాయి. ఎక్కడ ఉన్నటువంటి వారికి చెప్పాలా? పిల్లలు చెప్పాలా? ఏం చెప్పా ఇప్పుడు ఏం చెప్పాలా? ఆ యొక్క కాగో ప్రదేశంలో రోగాలు ప్రజలకు అందరికీ వస్తాయి. ఆ ప్రజలకు రోగాలు వచ్చినప్పుడు ఒక డాక్టర్ కూడా లేరు. మనమైతే ఏం చేస్తాం, కొద్దిగా రోగం వస్తే డాక్టరు ఆ హాస్పిటల్లో లేనప్పుడు ఒక మెడికల్ స్టోర్కి పోయి ఆ వ్యాధికి సంబంధించిన తలకాయ నొప్పి కనుకో లేదంటే కడుపు నొప్పికో ఏదో ఒక దానికి మాత్ర తీసుకొని అప్పటికప్పుడే అది నయమయ్యేదానికి మాత్ర వేసుకుంటాం. అయితే ఆ మాత్రతో నయం కాకపోతే ఏం చేస్తాం, డాక్టర్ దగ్గరికి పోతాం. అదే డాక్టర్ లేకపోతే ఏం చేస్తాం? మన కడుపు నొప్పి ఎలాగుండాలా, తలకాయ నొప్పి ఎలాగనే ఉంటుంది, ఆ విధంగానే ఉంటాం. డాక్టర్ లేకపోతే ఈ వ్యాధులు నయం కావు. అలాగనే కాగోలో ఉన్నటువంటి వారు చాలా ఆ యొక్క వ్యాధులతో బాధపడేటప్పుడు డాక్టర్లు అంతా ఎవరు లేనప్పుడు అప్పుడేం చేస్తారు, ఇదో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరు ఉంటున్నారు? మొదటి పిక్చర్లో కాల్ డాక్టర్ కాల్ బేకర్ ఏం చేస్తూ ఉంటున్నాడు, ఈయన 1960 జనవరి నెల ఆయన బైబిల్ తీసి ఏం చదువుతుంటున్నాడు, తన దిన బైబిల్ భాగంలో ఆ బైబిల్ తెరిచి చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ఉండే ఆ కాగో ప్రదేశంలో నుండే ఓహెచ్ఏ అనే ఆ యొక్క గ్రామం విషయమై ఆ ఓహెచ్ఏ గ్రామస్తులు రోగులైనప్పుడు డాక్టర్లు లేనప్పుడు వారు ఆ విధంగా ఉన్నప్పుడు ఇతను కాల్ బేకర్ ఏం చేస్తాడు, ఆ ఓహెచ్ఏ నగరం గురించి బాధపడి తాను ఉదయకాల సమయమున ఎప్పుడు మధ్యాహ్న సమయమా సాయంత్రం సమయమా కాదు, ఎప్పుడు ఉదయకాల సమయంలోనే. చూడండి, మనం చదువుతామా బైబిల్, మనము ధ్యానం చేసుకుంటామా దేవుని గురించి మనం తలుస్తామా? లేదు. ఈ కాల్ బేకర్ ఏం చేశాడు, ఉదయకాల సమయమున 5 ఆ 1960 జనవరి మాసమున 5 ఉదయకాల సమయమున ఏం చేశాడు, తన బైబిల్ పట్టణం నుండి బైబిల్లోంచి ఏం చదువుతాడు, నిర్గమకాండం 14:13 చదవండి ఎవరన్నా, 14:13 ఏముంది అక్కడ, మీరు ఊరకోండి నిలిచిండుడి చదవండి. నేను చదువుతా చూడండి, యెహోవా నేడు కలగజేయు రక్షణను మీరు ఊరకుండి నిలచి చూడి. ఇంత గొప్ప మాట దేవుడిచ్చాడు. ఏం చేయాలా, దేవుడు అనుగ్రహించు గొప్ప కార్యమును ఏం చేయాలన్నాడు దేవుడు, మీరు ఊరక ఉండి నిలుచుండి చూడి. ఆ గొప్ప కార్యం విషయమై ఆ కాల్ బేకర్ డాక్టర్ కాల్ బేకర్ ఆ యొక్క వాక్యమును చదివి ఆ ఓహెచ్ఏ అనేటువంటి ఆ యొక్క ప్రదేశం గురించి పట్టింపు కలిగినటువంటి వ్యక్తిగా ఏం చేస్తాడు, అక్కడికి పోయి ఆ యొక్క రోగంతో ఉన్నటువంటి వారిని ఏం చేస్తాడు, ఆ రోగంతో ఉన్నటువంటి వారిని అనేకులను తన వైద్యం ద్వారా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క మాట చేతబట్టుకొని ఆ ధైర్యం చేతబట్టుకొని అనేకులను స్వస్థపరచినట్లు ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఫస్ట్ పిక్చర్లో
ఇప్పుడు ఉదయకాల సమయమునే ఆ యొక్క ఓహెచ్ఏ అన్నటువంటి ఆ యొక్క ప్రదేశం గురించి, అక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి, వారు వ్యాధులతో బాధపడుతున్నారన్నటువంటి ఎరిగి తాను బైబిల్ చేశాడు, దేవుని చెంత చేరాడు, దేవుని దగ్గర కూర్చొని ఆ యొక్క పట్టణము గురించి, ఆ పట్టణంలో ఉన్నటువంటి రోగంతో వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారి విషయమై ప్రార్థించగా దేవుడు తనను ధైర్యపరిచి, నువ్వు ఊరకు ఉండు, నేనే నీ ఎడల ఈ యొక్క ప్రజల ఎడల గొప్ప కార్యాలు చేస్తా అన్నప్పుడు, ఆ యొక్క మాట ప్రకారం అక్కడికి వెళ్ళి ఆ యొక్క ప్రాంతంలో, ఆ యొక్క ఓహెచ్ఏ ప్రాంతంలో, ఆ ప్రదేశంలో తాను ఎంతోమందిని స్వస్థపరుస్తాడు, కొన్ని వందల మందిని. మొదటి పిక్చర్గా రెండో పిక్చర్ చూద్దాం. ఇక్కడ చూడండి, రెండో పిక్చర్ ఏముంది? ఇక్కడ రెండో పిక్చర్, కాల్ బేకర్ నిలబడి ఉంటున్నాడు. కాల్ బేకర్, డాక్టర్ కాల్ బేకర్ నిలబడి ఉంటున్నాడు. రెండవ ఈ యొక్క భాగం, రెండవ పిక్చర్ ఇక్కడ కాల్ బేకర్ నిలబడి ఉండగా, అక్కడికి ఎవరు అక్కడ ఉండేవాళ్ళు, అక్కడ పనిచేసే వాళ్ళు, ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళు వస్తారు. వచ్చి ఏం చేస్తారు? మిషనరీలను, అనగా అక్కడ ఉండే మిషనరీలను చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ రెండో పిక్చర్, ఆ కాల్ బేకర్ నిలబడి ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు, అనగా తన పని వారు అందరూ వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళతో చెప్తున్నాడు, అయ్యా ఇక్కడ ఈ ప్రదేశంలో ఉన్నటువంటి మిషనరీలను అందరూ ఇక తరమాలని ఆలోచిస్తూ ఉంటున్నారు, తరమాలని ఉంటున్నారు, అయితే మనం ఏం చేద్దాం అన్నప్పుడు, వాళ్ళతో ధైర్యంగా ఆ విషయం చెప్పినప్పుడు కాల్ బేకర్కు ఏం గుర్తొస్తుంది? నిర్గమకాండం 14:13 గుర్తొస్తుంది. ఏం చూసాం అక్కడ? ఏం చూసాం? వాక్యం ఏం చూసాం? మీరు ఊరక ఉండుడి మీ పక్షాన నేనే జయం అనుగ్రహిస్తా అన్నటువంటి దేవుని మాట గుర్తొచ్చినప్పుడు అప్పుడేం చేశాడు తన పని తాను చేసుకుంటాడు. మౌనంగా ఉంటాడు కాల్ బేకర్. ఏం చేస్తాడు? మౌనంగా ఉంటాడు, అనగా మిషనరీలను అందరినీ తరమాల అక్కడి నుంచి అని ఆ వార్త వచ్చినప్పుడు తాను ధైర్యం వహిస్తాడు. ఒకే ఒక్క మాట తాను తలంచి, దేవుడిచ్చినటువంటి మాట తలంచి ఏం చేస్తాడు? ధైర్యం వహించి ఆ కాగో ప్రదేశంలో ఉన్నటువంటి భయం, ఏ భయం? మిషనరీలు ఎంతమంది ఉన్నారో, సేవ చేస్తూ ఉంటున్నారో, వారందరినీ ఆ ప్రాంతం నుండి వెళ్ళగొట్టాలన్నటువంటి మాట వచ్చినప్పుడు ఆ మాటను అక్కడ ఉన్నటువంటి వారికి తెలియజెప్తాడు కాల్ బేకర్. తెలియజెప్పి వారికి ధైర్యం చెప్తాడు. ఎందుకంటే దేవుడు మాట్లాడిన నాతో ఏ మాట ద్వారా? ఊరకుండుడి మీకు జయం అనుగ్రహిస్తానటువంటి మాట తాను చెప్పి ధైర్యం ఇస్తాడు. మూడో పిక్చర్ చూడండి అందరూ ఇక్కడ ఇక్కడికి కాల్ బేకర్ ఇక్కడ ఉంటున్నాడు. కాల్ బేకర్ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు? మిలిటరీ వాళ్ళు వస్తారు ఇక్కడికి. ఎవరి దగ్గరికి? కాల్ బేకర్ దగ్గరికి వస్తారు. బాగా చూడండి మూడో పిక్చర్. కాల్ బేకర్ ఆడ ఉండగా, డాక్టర్ కాల్ బేకర్ అక్కడ ఉండగా మిలిటరీ వాళ్ళు వస్తారు ఇక్కడికి, ఆయన దగ్గరికి వచ్చి ఏమంటారంటే, ఆ మిలిటరీ వాళ్ళు ఏమంటారంటే, ఆ కాల్ బేకర్తో మీరు ధైర్యంగా ఉండండి, మీ మిషనరీ ధైర్యంగా ఉండండి, మా గవర్నమెంట్ ద్వారా మీ యొక్క మిషనరీకి ఏదైతే అవసరమో వాటినన్నిటినీ మేము సమకూరుస్తాం, వాటన్నిటినీ మేము చూసుకుంటాం అని ధైర్యం చెప్తారు. ఆ భాగంలో లాస్ట్ భాగంలో ఏం చూసాం? వాళ్ళు మిషనరీలందరినీ పంపించాలన్నప్పుడు ధైర్యంతో కాల్ బేకర్ ఆ యొక్క దేవుని వాక్యము ద్వారా ఆ యొక్క భయం నుండి తొలగించబడినటువంటి వాడుగా ఉండి ధైర్యంతో తాను ముందుకు సాగినప్పుడు ఆ మిలిటరీ వాళ్ళే కాల్ బేకర్ దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నారు?
ధైర్యం చెప్తున్నారు. మీరేం భయపడవద్దు, మీరేం భయపడవద్దు, మీకు సహాయంగా మేముంటాం, మీ హాస్పిటల్కు సహాయంగా మేముంటాం, మీరేం భయపడవద్దు అన్న అంటారు. చూడండి ఎంత ఆశ్చర్యకరమైన సంగతో. చూడండి నాలుగో పిక్చర్గా ఇక్కడ ఒక నర్సు ఉంటుంది, కాల్ బేకర్ ఉంటున్నాడు. ఈ యొక్క పిక్చర్లో చూడండి ఇక్కడ కాల్ బేకరు ఒక నర్సు, ఒక అత్యవసరంగా ఒక పేషెంటు ఆపరేషన్ విషయమై వచ్చినప్పుడు, అత్యవసర పరిస్థితిలో ఒక పేషెంటు ఆపరేషన్ కోసం వచ్చినప్పుడు ఆ యొక్క హాస్పిటల్కు ఏమి లేవు, ఏమి అవసరము, ఆ యొక్క ఆపరేషన్కి ఏమి అవసరము, మందులు అవసరమా లేదా చెప్పాలా, ఏమవసరం పిల్లలు చెప్పాలా, మీరు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమవసరం చెప్పాలా, మౌనంగా ఉన్నారు మీరు. మందులు అవసరం, ఆ మందులు ఉంటే తప్ప డాక్టర్ ఏం చేయడు, ఆపరేషను చేయడు. అలాగా ఆ మందులు లేవు, ఆపరేషన్కేమో పేషెంట్ వచ్చింది, రోగి వచ్చింది, కాల్ బేకర్ దగ్గరికి వచ్చి ఆ నర్సు ఏం చెప్తుంది, సార్ మన దగ్గర మందులు లేవు, అయితే ఆపరేషన్ చేయాలా, ఆపరేషన్కు ముందు మందు ఇంజెక్షన్ వేయాలా, మత్తు మందు వేయాలా, ఆ తర్వాత అనేకమైన మందులు కావాలా, పరికరాలు కావాలా, ఆపరేషన్ జరగాలంటే అన్నప్పుడు అక్కడ ఏమి లేవు, ఏదే కానీ మెడిసిన్ లేదు. చూడు మెడిసిన్ లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నాడు, ఆ కాల్ వెక్కర్ ఆ యొక్క నర్సు దగ్గర ఏం చేస్తూ ఉంటున్నాడు, ఇద్దరు ఏం చేస్తుంటున్నారు చూడాలా, ఏం చేస్తుంటున్నారు, ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. దేని విషయం ఆ యొక్క ఆపరేషన్ విషయమై, అంత మాత్రమే కాదు ఆపరేషన్కు కావలసినటువంటి మందుల విషయమై, ఆపరేషను సరిగా జరుగు నిమిత్తమై ఏ కొరత అయితే ఉందో ఆ కొరత విషయం ఏం చేస్తూ ఉంటున్నారు, ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ప్రార్థన చేసి ఏం చేస్తారు, మందులు లేవు, ప్రార్థన ఏమో చేస్తూ ఉంటున్నారు. ఇంత ధైర్యం ఏమై దేని ఏ విధ దేని ద్వారా ధైర్యంగా ఉంటున్నాడు ఆ యొక్క కాల్ బేకర్. నిర్గమ 13 వచనం ద్వారా దేవుడు ధైర్యపరిచాడు, దేవుడు బలపరిచాడు. అందుద్వారా ఏం చేస్తూ ఉంటున్నాడు కాల్ బేకర్, ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. నా దేవుడు నాకు సమకూరుస్తాడు, నా దేవుడు నన్ను ఊరకుండు అన్నాడు, నీకు జయము కలగజేస్తా అన్నాడు అన్నటువంటి మాట తాను తలంచుకొని ధైర్యంతో దేవుని యొద్ద ఆ పనివారితో, అనగా అక్కడ ఉన్నటువంటి ఆ నర్సు ఆ యొక్క డాక్టర్ ఇద్దరు కలిసి ఏం చేస్తూ ఉంటున్నారు, ప్రార్థిస్తూ ఉంటున్నారు. ఇంకో పిక్చర్ చూడండి, ప్రార్థించగా ఇక్కడ ఒక బాక్స్ ఉంది, కనబడుతుందా మీకు, ఏముంది ఇక్కడ బాక్స్ ఉంది, ఏ బాక్స్ అది, ఇది ఎలక్ట్రికల్ బాక్స్ అనగా కరెంటు బాక్స్. వీళ్ళకి ఏమవసరం, అవసరం ఏంటి, వీళ్ళకు ఆపరేషన్ కావాల్సిన అవసరం ఏంది, మందులు. అయితే ఇక్కడేముంది ఒక కరెంటు బాక్స్ చూపించాడు దేవుడు. ఏంది, ఆలోచించి ఉండవచ్చు కదా వాళ్ళు, ఏంది ప్రభువా మేము మాకు అవసరమైంది ఏంటి, మందులు, దేనికోసం, ఆపరేషన్ చేయ నిమిత్తమై. అయితే నువ్వేంది చూపించావు మాకు, ఈ యొక్క బాక్స్ చూపించావు. ఆ బాక్స్ దగ్గరికి వాళ్ళు వెళ్తారు, వెళ్ళి టార్చ్ లైటు అవన్నీ ఆ యొక్క చీకటి ఉంది కాబట్టి టార్చ్ లైట్ వేసుకొని అక్కడికి వెళ్ళి ఆ యొక్క బాక్స్ తెరవగా ఆ బాక్స్లో ఏముంటాయంటే మందులు. ఒక ఆపరేషన్కు సరిపోయే మందు కాదు, కొన్ని మాసములకు సరిపోయే మందులు ఎవరిచ్చారు, దేవుడిచ్చాడు. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి చూడండి, ఎంత ఇచ్చాడు అంటే ఒక్క ఆపరేషన్కు కావలసిన మందులు ఆ కాల్ బేకరు ఆ నర్సు తన పనివారు అడగగా దేవుడు ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా ఎన్ని ఇచ్చాడంటే కొన్ని మాసాలకు జరగబోవు
కొన్ని మాసాలకు సరిపోయే మందులు దేవుడిచ్చాడు. అంత మాత్రమే కాదు, చిన్న బిడ్డలు ఉండగా ఆ చిన్న బిడ్డలు కూడా, అక్కడ చిన్న బిడ్డలు ఉంటున్నారు, ఆ చిన్న బిడ్డలు కూడా కొన్ని బాక్సులు, ఏంటంటే బిస్కెట్ బాక్సులు అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు ఆశ్చర్యపోయారు వాళ్ళంతా. ఎవరు? ఈ డాక్టర్ అంకులు, అదేవిధంగా నర్సు ఆంటీ, వీళ్ళంతా అక్కడ ఉన్నటువంటి పనివారంతా మేము అడిగినటువంటి మందులు, ఒక ఆపరేషన్కు సంబంధించిన మందులు ఇవ్వమంటే కొన్ని మాసాలకు సరిపోయే మందులు వచ్చాయి. దానితో పాటు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు కూడా ఏమొచ్చాయి? ఇందాక ఏం చెప్పా? ఏమొచ్చాయి? బిస్కెట్ బాక్సులు అక్కడ ఉంచిపోయారు. ఎవరు ఉంచారో, ఎవరు తెచ్చారో వారికి ఆశ్చర్యం వేసింది. ఇంకొక పిక్చర్లు చూడండి. ఇక్కడ ఏముంది? ఇక్కడ ఈ భాగంలో ఏంటివి ఏంటివి చెప్పాలా? ఏంటివి? కార్లు. ఇక ఇక్కడ ఏంటి? కార్లు. ఇక్కడ చూడండి, కార్లు. ఈ కార్లలో దగ్గర 9 కార్లు. ఈ కార్లలో ఓహెచ్ఆర్ నుండి ఎక్కడికి వెళ్తున్నారు? ఉగాడకు వెళ్తూ ఉంటున్నారు. ఉగాడకు వెళ్ళేటప్పుడు ఆ యొక్క కాల్ బేకరు తన పనివారితో ఓహెచ్ఆర్ నుండి ఆ యొక్క ప్రదేశం నుండి ఎక్కడికి ఉగాడకు వెళుతూ ఉండగా మధ్యలో అటాక్ చేశారు. మధ్యలో అడిగించారు. ఎవరంటే పోలీసు వాళ్ళు అడిగించారు వారిని. ఎందుకు? అక్కడ ఉగాడకు వెళ్ళవద్దు మీరు అని వాళ్ళని అడిగించినప్పుడు కాల్ బేకర్ ఏం చేశాడు? ఆ యొక్క కారులో ఉన్నటువంటి కార్ బేకర్ దిగుతాడు. దిగి ఏం చెప్తాడు? దిగి వాళ్ళకి ఏం చెప్తాడంటే, నేను మీకు కావాలి, నేనే కదా మీకు అవసరం, పోలీసు వాళ్ళకు నేనే కదా మీకు అవసరం, కాబట్టి నేను ఇక్కడనే ఉంటా, కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కారులో ఉన్నటువంటి వారిని మీరు అక్కడికి పంపించండి అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆ పోలీసు వాళ్ళు ఆ యొక్క కాల్ బేకర్ను ఇంకా 2-3 అనగా ఒక కుటుంబాన్ని అక్కడ ఓహెచ్ఆర్ గ్రామంలోనే వాళ్ళను ఉంచి ఈ ఉగాడకు కొంతమందిని పంపిస్తారు. కనపడుతుందా? ఇది చూడండి బాగా. అందరూ, ఎన్ని కార్లు ఉన్నాయి? దగ్గర 9 కార్లు. 9 కార్లలో ఎవరెవరు వెళ్తున్నారు? ఆ యొక్క డాక్టర్ కాల్ బేకర్ వారి పనివారు, వారి సిబ్బంది, అనగా అక్కడ ఉన్నటువంటి వారి మిషనరీస్ ఎక్కడికి వెళ్తూ ఉంటున్నారు? ఉగాడకు. ఎక్కడ? ఉగాడ అన్నటువంటి ప్రదేశమునకు వెళ్తూ ఉంటున్నారు. వెళ్ళేటప్పుడు పోలీసులు వచ్చారు, వాళ్ళని అడ్డగించారు అక్కడికి పోవద్దని. అడ్డగించినప్పుడు ఆ యొక్క కాల్ బేకరు ఏం చేస్తాడు? దిగి, నేను మీకు కావాలి, నేను కదా మీకు కావాల్సింది, కాబట్టి నన్ను ఇక్కడనే ఉంచి అందరినీ పంపించండి అన్నప్పుడు వాళ్ళందరినీ అక్కడికి పంపిస్తారు. ఈ యొక్క కాల్ బేకరు ఇక కొద్దిమంది మాత్రమే అక్కడ ఓహెచ్ఆర్లో ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఈ భాగం చూడండి. ఇక్కడేముంది? ఇక్కడ ఈ పిక్చర్లో ఏముంది? ఏంది? హెలికాప్టర్. ఎక్కడ ఇది? హెలికాప్టర్ ఉంది కదా, హెలికాప్టర్ వస్తానే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వారు గుంపులుగా ఆ హెలికాప్టర్ దగ్గరికి వస్తారు. పెద్ద శబ్దం వస్తుంది. హెలికాప్టర్ దిగుతానేమొస్తుంది చెప్పాలా? ఏమొస్తుంది? పెద్ద శబ్దం వస్తుంది. అలాగనే ఆ హెలికాప్టర్ దిగగా అక్కడ పెద్ద శబ్దం వస్తుంది. పెద్ద శబ్దం వస్తానే అక్కడ ఉన్నటువంటి వారు ఏం చేస్తారు? అయ్యో ఏంటి పెద్ద శబ్దం అనిగి అక్కడికి వెళ్ళినప్పుడు ఈ యొక్క హెలికాప్టర్ను వాళ్ళు చూస్తారు. ఆ హెలికాప్టర్లో నుండి ఎవరు వస్తారంటే గవర్నమెంట్ వారు వస్తారు. ఏం తీసుకొని వస్తారు? ఆర్డర్ తీసుకొని వస్తారు. ఏంటి ఆర్డర్ అంటే, ఈ యొక్క
మిషనరీస్ను ఇక్కడ నుండి ఈ ప్రదేశం నుండి పంపించాలి, ఇక్కడ నుండి ఈ ప్రదేశం నుండి పంపించాలి అనేటువంటి ఆ యొక్క ఆర్డర్ తీసుకొని ఆ యొక్క హెలికాప్టర్లో గవర్నమెంట్ వారు అనేక ఆ గవర్నమెంట్ సిబ్బంది అంతా అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చినప్పుడు ఈ కాల్ బెకర్ కూడా తన సిబ్బందితో తన పనివారితో అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క గవర్నమెంటు ఆ అధికారి ఏం చేస్తాడంటే కాల్ బేకర్ మీది కాల్ బేకర్ సైడు కోపంతో చూస్తాడు. చూడండి బాగా, ఇక్కడ ఏముంది చూడండి, ఇక్కడ ఏముంది, హెలికాప్టర్ ఉంది. హెలికాప్టర్ నుంచి ఎవరు దిగుతారు, అధికారి దిగుతాడు. ఏ అధికారి, గవర్నమెంట్కు సంబంధించిన అధికారి. ఏం తీసుకొస్తున్నాడంటే ఒక ఆర్డర్. ఏంటి ఆర్డర్ అంటే ఇక ఈ ప్రాంతం నుండి మిషనరీస్ మీరనగా మీరు వెళ్ళిపోవాలి అన్నప్పుడు కాల్ బేకర్ ఏమంటాడంటే, కాల్ బేకర్ ఏమాత్రం అధైర్యపడలే, వాళ్ళని చూసి అధైర్యపడలే. ఆ అధికారి కాల్ బేకర్ను ఉరిమి చూస్తాడు. ఏం చేస్తాడు, ఉరిమి చూస్తాడు. ఉరిమి చూసినప్పుడు కూడా భయపడలే కాల్ బేకర్, డాక్టర్ కాల్ బేకర్ ఏమాత్రం భయపడలే. ఆర్డర్ చూపించాడు కాల్ బేకర్కు, మీరు ఇక్కడ నుండి ఈ ప్రదేశం నుండి వెళ్ళిపోవాలని ఆర్డర్ చూపించినప్పుడు ఆయన అంటాడు, కాల్ బేకర్ ఏమంటాడంటే, నా దేవుడు నన్ను ఇక్కడనే ఉండమన్నాడు. ఏమంటాడు చెప్పాలా, ఏమంటాడు డాక్టర్ కాల్ బేకర్ ఏమంటాడు, అధికారి చెప్పినప్పుడు ఏమంటాడు, నా దేవుడు నన్ను ఇక్కడనే ఉండమన్నాడు. దా దేవుడు నేను ఇక్కడ ఉండుటకు నిశ్చయించాడు అన్నటువంటి మాట చెప్పినప్పుడు ఆయన ఏం చేయడు, ఆయన ఎలాగ వచ్చాడో అలాగనే వెళ్ళిపోతాడు. మనం దేవుని వాక్యం చూసాం కదా, ఏం చూసాం, నిర్గమకాండం 14:13, ద్వితీయ ఉపదేశకాండం 23:4 ఏముంది, ఆ యొక్క వాక్యము ద్వారా ఏం చేస్తాడు కాల్ బేకరు, అతనితో సమాధానం ఇస్తాడు. నా దేవుడు నన్ను ఇక్కడనే ఉండమన్నాడు కాబట్టి నేను వెళ్ళనన్నప్పుడు ఆ అధికారి ఏం చేస్తాడు, ఏ ఆర్డర్ కాపీ అయితే తెచ్చాడో, ఏ సిబ్బందితో అయితే వచ్చాడో అలానే తిరిగి వెళ్ళిపోతాడు. అయినప్పటికీ ఏం చేయలే, గుడ్లూరి మీద చూశాడు కాల్ బేకర్ మీదకి, ఆయన కూడా ఏం చేయలే. చూడండి ఇంకొక పిక్చర్లో ఇక్కడ ఏముంది, ఇక్కడ చూడండి ఏముంది, ఇక్కడ వీళ్ళు ఎవరు, ఆఫ్రికాకు సంబంధించినటువంటి వారు. వీళ్ళు ఆ యొక్క తోడేలు చర్మం దైలించుకొని అక్కడ ఉన్నటువంటి వారిని అనేకులను చంపాలని, అక్కడ ఉన్న మిషనరీలను చంపాలని, అక్కడ ఉన్నటువంటి ప్రజలను చంపాలని తోడేళ్ల వేషంతో ఇక గోళ్ళు పెద్దవిగా ఉంటాయి వాళ్ళకు, అవి వాటిని తీసు ఆ విధంగా వాళ్ళు వచ్చి ఆ యొక్క మిషనరీస్ మీద వారి మీద దాడి చేసినప్పుడు వారికి గవర్నమెంట్ ఆయుధాలు ఇస్తుంది. ఆ యొక్క ఆఫ్రికా ఈ ప్రజలకు వీళ్ళకు ఆయుధాలు ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి వారి మీద దాడి చేస్తారు. చూడండి బాగా, ఎవరున్నారు ఇక్కడ, ఎవరున్నారు, ఆఫ్రికాకు సంబంధించిన వ్యక్తులు. వీళ్ళు ఎలాగున్నారు, ఏం ధరించుకున్నారు చెప్పాలా, ఏం ధరించుకున్నారు, ఇక తోడేళ్ల చర్మం ధరించుకున్నారు. వీళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటున్నవి. వాళ్ళు ఆ విధంగా ఆ యొక్క మిషనరీస్ మీద పడి వాళ్ళను చిత్రహింసలు చేసి వాళ్ళను ఆ విధంగా బాధ పెట్టినప్పుడు కాల్ బేకర్ ఏం చేస్తాడు, ఆ యొక్క బాధపడి తాను ఆలోచించి ఏం చేస్తాడు, ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులకు హాని కలిగిస్తూ ఉంటున్నారు వీళ్ళు అని తాను ఆలోచించి 70 ఏళ్ళ తన యొక్క వయసులో 38 ఏళ్ళు తాను సేవ చేసి అక్కడ తాను ఆ ఓఎచ్ఆ నుండి ఉగాడాకు వెళ్ళాలని నిర్ణయము చేసుకున్నాడు. ఇది చివరి భాగం. ఏం చేసుకున్నాడు,
ఏ విధంగా తాను సేవ చేశాడు తన ప్రజల మధ్య. కేవలము తాను సేవ చేసినటువంటి విధానం చూస్తే ఎంతో ఆశ్చర్యకరమైంది. ఏం చేశాడు, 70 ఏళ్ళ తన జీవితంలో, తన వయసులో 38 ఏళ్ళు అక్కడ సేవ చేసి ఆయన నిర్ణయించుకుంటాడు. ఏమని, ఇక్కడ క్రైస్తవులు అనేకులు ఉంటున్నారు, వారిని హింసిస్తారు, ఆ క్రైస్తవులను హింసిస్తారనేటువంటి భావనతో అక్కడ నుంచి ఓఎచ్ఆ నుండి తాను ఉగాడకు వెళ్తాడు. దేవుడు ఈ యొక్క కథను దీవించునుగాక.